తమిళ్ లీక్స్ అంటూ కొత్త వివాదం మొదలుపెట్టిన శ్రీరెడ్డి శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో విహరిస్తుంది. శ్రీరెడ్డి లీక్స్ వలన తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అలజడి మొదలైంది. కాస్టింగ్ కౌచ్ పోరాటం నుంచి మొదలైన శ్రీరెడ్డి సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తనకు చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటులతో పరిచయం ఉందని, వారంతా తనని వాడుకొని మోసం చేశారని శ్రీరెడ్డి చాతాడంత లిస్టు బయట పెడుతుంది. టాలీవుడ్, కాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వారంతా మోసం చేశారా అంటూ సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై సెటర్లు పడుతున్నాయి. ఈ ట్రోలింగ్పై శ్రీరెడ్డి తాజాగా స్పందించింది. శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా తమిళ చిత్ర పరిశ్రమలోని కొందరు నటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. రాఘవ, లారెన్, శ్రీకాంత్, మురుగదాస్ ఇలా కొందరు ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ తనని వాడుకొని మోసం చేశారని శ్రీరెడ్డి ఆరోపిస్తుంది. శ్రీరెడ్డి ఆరోపణలపై సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది. ఒక వ్యక్తి ఒకరి వలనో ఇద్దరి వలనో మోసపోవచ్చు, కానీ ఇండస్ట్రీలో ఉన్న వారందరి వలన మోసపోవడం సాధ్యమేనా అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. దీనిపై శ్రీరెడ్డి తాజాగా స్పందించింది. నా లిస్టు చాలా పెద్దదని కొందరు అంటున్నారు, వాస్తవానికి నా లిస్టు చాలా చిన్నది అని శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది. కొందరు హీరోయిన్ల పేర్లు పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు స్టార్ హీరోయిన్ల పేర్లు పరోక్షంగా ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి తన ఫేస్బుక్ పేజీలో సంచలన పోస్ట్ పెట్టింది. ఆ హీరోయిన్లంతా కొన్ని విషయాలు బయట పెడితే ఆ లిస్టు ఎంత పెద్దదో అర్థమవుతుంది, నిజాలు తెలిస్తే చస్తారు అంటూ శ్రీరెడ్డి పేర్కొంది. మరి ఈ వివాదం ఇంకెంత ముదరనుందో చూడాలి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.